చాలా మంచి రోజు అంటరా, 100 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. ఈ రోజు ఎవడు పల్లకిని మోస్తే ఆడి కోరికలు తీరిపోతాయంట. అందుకే మనం ఏదో ఒకటి చేసి మనం పల్లకిని మోసారా. ఇదో రే, ఎవడైనా డబ్బులు ఇస్తాడంటే ఆడు మాటలతోనే మోసేస్తావరా, కోరికలు తీరుతాడంటే ఆఫ్టర్ దేవుడు మొయ్యలేమా? కొబ్బరి చెప్పు మహమూడ చెప్తా. అదిరా మ్యాట్రా, ఏం చేద్దాం? ఇందులో ఏముంది? అంతే కదా. ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం బ్రహ్మ రూపే నమః. అందరు ఎందుకు దించండ్రా? తాగడానికి మానగెత్తరా? తప్పు నాయన, ఒక్కసారి పల్లకీ నెత్తుకున్నాక ఊరంతా తిప్పి మళ్ళీ గుడికి చేరేంత వరకు పల్లకీ మోసిన వాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు ఆయన. నేను తప్ప పూజారి గారు వస్తున్నారు, పల్లకీ ఎక్కుతారు, రండి పూజారి గారు. పూజారా? పొద్దున ఇంటి దగ్గర ఇంతనం కూడా వచ్చిర్రా, గుళ్ళు ఏదో పెడతారని. ఎక్కడికొస్తారా? రాకరానికి తన్ను పెడుతున్నావు, రాకరా. ప్రసాదం ప్రజలకు పెడతావా, నువ్వే తినేస్తాను. అబ్బా తప్పదా పొద్దులు గారు? తప్పదు నాయన. ఎందుకు తప్పదు? ఎత్తండి పలకని. అమ్మా తల్లి నువ్వే కాపాడాలి, తల్లి నువ్వే కాపాడాలమ్మా. ఇప్పుడు దాకా క్వార్టర్లోకి వాటర్ అవసరం అనుకున్నాను రా, ఫస్ట్ అయిన వాటర్ వ్యాల్యూ తెలిసింది. అప్పుడే అయిపోలేదురా పంతులు గారు, ఇక చాలు. చూడండి ఆయన, ఆచారం ప్రకారం ఎవరైతే పల్లకీని మోసారో వాళ్ళు అగ్నిగుండం మీద నడవాలి. ఆచారమా గాచారమా, అదేమైనా నేసా నడుచుకుని వెళ్ళడానికి నా వల్ల కాదు. నువ్వు నో జంప్ నాన్న. అది కంప్లీట్ చేయాలి, పెళ్లి చేసుకున్నాక నిన్ను పోషించాలిగా. నా తల్లే, అమ్మాయిలందరూ నీలాగే ఆలోచిస్తే ప్రతి అమ్మాయి విజయం వెనక నాలాంటి మగాడు ఒకడుంటాడు. ఏంటి అలా చూస్తున్నా? ఒక్కసారి వద్దు, ఒక్కసారి వద్దు. ఒప్పుకో. వద్దు. ఒప్పుకో. వద్దు. ఒప్పుకో. వద్దు. సీఎం ఏమైంది? స్టార్ట్ ఇంటర్వెల్ అనుకుంటా, ఎవడో నెట్టాల్సిందే. ఇక్కడికి ఏది వస్తాడు? ఎవడో వస్తాడులే, చూద్దాం.
చూసావేంట్రా, మన అమ్మాయి గోపు గుయ్యమనిపించిన సిగ్గు లేకుండా ఇంకో అమ్మాయితో తిరిగేస్తున్నాడు. ఈ అమ్మాయికి సిగ్గు ఎక్కువ అనుకుంటా. ఏట్రా డిస్కో డ్యాన్స్ చేస్తున్నావు? పెట్రోల్ అయిపోయిందా, ఇంజిన్ దొప్పిందా? ఇంజిన్ ప్రాబ్లం అండి, నెడి తెలిపద్ది. నడరా తోద్దాం. వీడేంటి ఇంత కంగారు పడుతున్నాడు? నీ పెళ్ళికి ఏమన్నా హెల్ప్ కావాలంటే మొహమాట లాంగ అడగరు. అలాగే అయినా మీలాగా నా పిల్లలు అయింది. ఏంటోరు ఈ కాలం ఆడపిల్లలు, ఏమన్నా పడితే అని లవ్ చేసేస్తున్నారు. మా అమ్మాయిలో ఒక్కరు ఆలోచించరేంటరా? మీ కూతురు బంగారం అండి. ఎవడ పెంపకం అనుకున్నా. ఇక్కడ చూసేస్తారు అని భయపడ్డాను తెలుసా? అవునా, ఎంత ఎక్కడ ఆపాము? అంతా నీ వల్లే.